वेङ्कटाद्रिसमं स्थानम् ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం స్వాగతం ఈ వీడియోలో నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలను ఇంకా తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది అనే దాని గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా ఫన్విత్ గారు గుడ్ ఈవినింగ్ టీటీడీ యాప్ లో అకామిడేషన్ ఓపెన్ చేసి చూస్తే ఆగస్ట్ మంత్ ఇన్ తిరుమల అండ్ తిరుపతిలో రూమ్స్ ఉన్నాయని చూపిస్తుంది కొన్ని డేట్స్ కి ఎల్లో మార్క్ చూపిస్తుంది సో ఎల్లో ఉంటే రూమ్స్ బుక్ చేసుకోవచ్చా నాకు డౌట్ ఉంది ఒకసారి బుక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది ఇది కరెక్టా లేక ఎర్ర టెక్నికల్ ప్రాబ్లమా రూమ్ బుక్ చేసుకోవచ్చా ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ ఆగస్ట్ మంత్ లేదా సెప్టెంబర్ మంత్ కి మీకు అవైలబుల్ ఉన్నట్టు ఎల్లో మార్క్ లో చూపిస్తే మీరు ఆ రూమ్స్ ని బుక్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేనైతే టీటీడీ వెబ్సైట్ ని ఓపెన్ చేసి టీటీడీ వెబ్సైట్ లో తిరుమల అకామిడేషన్ ని ఓపెన్ చేశాను చూడండి తిరుమల అకామిడేషన్ అయితే ప్రెసెంట్ సెప్టెంబర్ నెల వరకు కూడా ఏ తేదీకి రూమ్స్ అయితే అవైలబుల్ లో లేవండి కంప్లీట్ గా బుక్ అయిపోయినాయి అలాగే తిరుపతి అకామిడేషన్ ఒకసారి ఓపెన్ చేస్తున్నానండి తిరుపతి అకామిడేషన్ ని ప్రజెంట్ ఇప్పుడు నేను ఓపెన్ చేసిన సమయానికి జూలై పన్నెండవ తారీఖుకి విష్ణు నివాసంలో ఎనిమిది వందల నాలుగు రూపాయల రూమ్ ఒకటి ఉంది అలాగే జూలై పంతొమ్మిదవ తారీఖుకి శ్రీనివాసంలో నాలుగు వందల రెండు రూపాయల రూమ్ ఒకటి అవైలబుల్లో ఉంది ఇంకా ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖి వెయ్యి రూపాయల రూమ్ మాధవం గెస్ట్ హౌస్ లో ఒకటి అవైలబుల్లో ఉంది అలాగే సెప్టెంబర్ పద్దెనిమిదికి మాధవం గెస్ట్ హౌస్ లో ఎనిమిది వందల నాలుగు రూపాయల రూమ్స్ అరవై ఏడు అవైలబుల్లో ఉన్నాయి అలాగే వెయ్యి రూపాయల రూము ఒకటి అవైలబుల్ లో ఉంది అలాగే సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు ఇంకా సెప్టెంబర్ ఇరవైవ తారీఖుకి అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ తేదీలకి తిరుపతి అకామిడేషన్ మాత్రం జూలై ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో ఈ కొన్ని తేదీలకి ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అకామిడేషన్ అయితే అవైలబుల్లో ఉందండి ఈ విధంగా అకామిడేషన్ ఎల్లో మార్క్ లో కన్నా డేట్ చూపించింది అంటే ఆ డేట్ లో వన్ ఆర్ టూ రూమ్స్ మాత్రమే అవైలబుల్ అతి తక్కువ రూమ్స్ అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ విధంగా ఎల్లో కలర్ లో చూపిస్తుందండి ఎక్కువ రూమ్స్ కన్నా అవైలబుల్ ఉంటే ఈ విధంగా ఆ డేట్స్ అన్ని కూడా గ్రీన్ కలర్ లో చూపిస్తుంది సో మీరు టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో అకామిడేషన్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా ఏ డేట్ దగ్గర అయితే ఎల్లో కలర్ లో చూపించిందో మీరు ఆ డేట్ పై క్లిక్ చేసుకుని మీరు అకామిడేషన్ బుక్ అండి అందులో ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే నెక్స్ట్ నీరజా గారు మేడం శని ఆదివారాలు అలిపిరి కాలి నడకన వెళ్లే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారా అని అడుగుతున్నారు నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు ఇచ్చే దివ్య దర్శన్ టోకెన్స్ కావచ్చు ఇంకా తిరుపతిలో ఆఫ్ లైన్ లో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఈ రెండు రకాల టోకెన్స్ ని ప్రతి రోజు కూడా ఆఫ్లైన్లో లో వారు ఇస్తారండి అయితే శని ఆదివారాల్లో వీకెండ్ టైం కాబట్టి రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం ఆరు లేదా ఏడు లేదా ఎనిమిది గంటల కల్లా ఈ టోకన్స్ కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది అదే వీక్ డేస్ లో కనైతే ఈ టోకెన్స్ ఉదయం పదకొండు లేదా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఒక్కొక్క రోజు అయితే అవైలబుల్ లో ఉంటాయండి నడక మార్గాల్లో నడిచి వెళ్లే భక్తులకి దివ్య దర్శనం టోకెన్స్ అనేవి శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి పన్నెండు వందల యాభైఅవ మెట్టు వద్ద ప్రతి రోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి అదే అలిపిరి కాలి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి మాత్రం నడక మార్గం మధ్యలో ఎక్కడా ఎటువంటి టోకెన్స్ ను ఇవ్వరు అలిపిరి నడక మార్గం భక్తులకి అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో ప్రతి రోజు కూడా తెల్లవారుజామున రెండు గంటల నుంచి దివ్య దర్శన్ టోకెన్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి ఈ భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శన్ టోకెన్స్ తీసుకున్న భక్తులు అలిపిరి నడక మార్గంలో ఖచ్చితంగా నడిచి వెళ్లాలి అలా నడిచి వెళ్లేటప్పుడు మీ దివ్య దర్శన్ టోకెన్ ని గాలి గోపురం వద్ద అంటే రెండు వేల ఎనభై మూడవ మెట్టు వద్ద కంపల్సరీ మీ దివ్య దర్శనం టోకెన్ ని స్కాన్ చేయించుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి తిరుమలకి చేరుకుంటేనే మీ దివ్యదర్శన్ టోకెన్ అనేది వాలిడ్ అయ్యి ఆ టోకెన్ పై మిమ్మల్ని స్వామివారి దర్శనాలకు అనుమతిస్తారండి అలాగే తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్ లైన్ టోకెన్స్ ఇస్తున్నారు అని చెప్పాను కదండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు రైల్వే స్టేషన్ వెనక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాలు ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు తెల్లవారుజమ్నా మూడు లేదా నాలుగు గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్లైన్ లో ఎస్ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం భక్తులకు ఇచ్చే దివ్య దర్శన్ టోకెన్స్ ను కావచ్చు ప్రతి రోజు కూడా ఆఫ్లైన్ లో ఇస్తారండి అయితే ఈ టోకెన్స్ తెల్లవారుజామున ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటలకు అయిపోతాయనేది ఖచ్చితంగా టైం అనేది చెప్పలేం డిపెండ్ ఆన్ రషన్ బట్టి ఈ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది ఎవరైతే ఈ ఎస్ఎస్టీ కావచ్చు లేదా నడక మార్గం దివ్య దర్శన్ టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనకి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ భక్తులు మీరు ఎగ్జాక్ట్ గా తెల్లవారుజామున నాలుగు లేదా ఐదు గంటల కల్లా ఈ కౌంటర్స్ వద్దకి చేరుకొని లైన్ లో ఉన్నారు అంటే మీరు ఈ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనాలకు వెళ్లవచ్చండి అలాగే నెక్స్ట్ మనోజ్ గారు అక్క శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలా డైరెక్ట్ గా తిరుపతిలో తీసుకోవడానికి అవుతుందా అని అడుగుతున్నారు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి మీరు ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్ లో అయినా తీసుకోవచ్చండి ఆన్లైన్ లో అయితే ఆగస్టు ఏడవ తేదీ నుండి ఆగస్టు పదకొండవ తేదీ వరకు ఇంకా ఆగస్టు పదహైదవ తేదీ నుండి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు ఈ తేదీలన్నింటికీ కూడా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో అవైలబుల్లో ఉన్నాయి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చండి లేదు మీరు ఆఫ్లైన్ లో తీసుకోవాలి అంటే ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి రెండు ప్లేసుల్లో ఇస్తారండి ఒకటి తిరుపతి ఎయిర్పోర్ట్ లోను రెండు తిరుమలలోని జేఈ ఆఫీస్ వద్ద తిరుపతి ఎయిర్పోర్ట్ లో ప్రతి రోజు కూడా వంద శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఇస్తారు అయితే ఎయిర్పోర్ట్ లో తీసుకోవాలి అనుకునే భక్తులు మీరు ఫ్లైట్ ద్వారా వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో మీ బోర్డింగ్ పాస్ అనేది చూపించి అక్కడ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి అక్కడ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి తీసుకొని ఆ నెక్స్ట్ డేకే మీ టైం ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని స్వామివారి బ్రేక్ దర్శనం చేసుకోవచ్చండి లేదు మీరు తిరుపతికి బస్ మార్గం ద్వారా కావచ్చు లేదా ట్రైన్ మార్గం ద్వారా వచ్చేవారు కనైతే మీరు తిరుపతిలో దిగిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని తిరుమలలోని గోకులం గెస్ట్ హౌస్ ఇది జేఈ ఆఫీస్ వద్దే ఉంటుందండి ఆ గెస్ట్ హౌస్ వద్దకి చేరుకుంటే ఇక్కడ ప్రతి రోజు కూడా నాలుగు వందల శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇస్తారు మీరు ఈ గోకులం గెస్ట్ హౌస్ వద్దకి చేరుకోని అంటే జేఈయు ఆఫీస్ వద్దండి ఈ జేఈ ఆఫీస్ వద్దకి చేరుకొని మీరు అక్కడ ఆఫ్లైన్ లో శ్రీవాణ ట్రస్ట్ కు అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి పొందవచ్చు అయితే ఎంత మంది అయితే శ్రీవాణి ట్రస్ట్ కు డొనేట్ చేసి బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో అంత మంది భక్తులు కూడా మీ ఆధార్ కార్డ్స్ తీసుకొని జేఈ ఆఫీస్ వద్దకు వచ్చి అక్కడ అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని తీసుకోవాల్సి ఉంటుందండి ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి డొనేషన్ అనేది పదివేల రూపాయలు ప్లస్ దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు అంటే పదివేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం అండి ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం చేసుకునేటప్పుడు మీరు సింగిల్ పర్సన్ కాకుండా ఇద్దరు లేదా ముగ్గురు పర్సన్స్ కన్నా ఉంటే మీరు అక్కడ జేఈ ఆఫీస్ లో అమౌంట్ డొనేట్ చేసేటప్పుడే మాకు అకామిడేషన్ కూడా కావాలి అని అడిగారు అంటే అకామిడేషన్ కి సెపరేట్ గా అమౌంట్ పే చేయించుకొని మీకు రూమ్స్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ మనోజ్ కుమార్ గారు జూలై టూ థౌసండ్ ట్వంటీ లో దర్శనం చూపిస్తున్నాయి కానీ అప్పుడు వర్చువల్ సేవ టికెట్స్ లేవు కానీ సెప్టెంబర్ లో వర్చువల్ సేవ చూపిస్తున్నాయి మేము సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో సేవని బుక్ చేసుకుని జూలై టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో దర్శనం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు అలా చేసుకోవడానికి అవకాశం లేదండి మీరు వర్చువల్ సేవని ఏ తేదీకి అయితే బుక్ చేసుకుంటారో ఆ తేదీ నుండి ఆఫ్టర్ డేట్స్ కి మాత్రమే మీకు దర్శనం అనేది బుక్ అవుతుంది వర్చువల్ సేవని బుక్ చేసుకున్న బిఫోర్ డేట్స్ కి దర్శనం టికెట్స్ అవైలబుల్ ఉన్నప్పటికీ మీకు దర్శనం అనేది బుక్ కాదండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ టూ థౌసండ్ ట్వంటీ లో వర్చువల్ సేవని బుక్ చేసుకున్నారనుకోండి ఈ టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ అనేవి బిఫోర్ డేట్స్ కి అంటే సెప్టెంబర్ పదమూడవ తేదీ ముందు బిఫోర్ డేట్స్ కి మాత్రం దర్శనం టికెట్స్ అవైలబుల్ ఉన్నప్పటికీ మీకు దర్శనం అనేది బుక్ కాదండి ఆఫ్టర్ డేట్స్ కి అంటే సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ నుండి ఆ తరువాత డేట్స్ కి మాత్రమే మీకు వర్చువల్ సేవ టికెట్స్ ద్వారా దర్శనం టికెట్స్ అయితే బుక్ అవుతాయి మీరు బుక్ చేసుకున్నటువంటి వర్చువల్ సేవాటికెట్ కి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది అంటే మీరు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై మూడున ఈ వర్చువల్ సేవని బుక్ బుక్ చేసుకున్నారనుకోండి ఆ వర్చువల్ టికెట్ కి సెప్టెంబర్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు వరకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి ఈ వన్ ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా కూడా ఆ వర్చువల్ టికెట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా దర్శనం టికెట్స్ టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు అంటే అక్టోబర్ కావచ్చు లేదా నవంబర్ కావచ్చు లేదా డిసెంబర్ కావచ్చు లేదా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరికి కావచ్చు ఇలా ఏ నెలకైనా కూడా టీడీ వారు ఆ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు వన్ ఇయర్ లోపల మీరు ఎప్పుడైనా కూడా ఆ సేవా టికెట్ ద్వారా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చండి అంతేకాని వర్చువల్ సేవ ని బుక్ చేసుకున్న బిఫోర్ డేట్స్ కి మాత్రం మీకు దర్శనం టికెట్స్ అవైలబుల్ ఉన్నా మీకు దర్శనం అనేది బుక్ కాదు ఎవరైతే వర్చువల్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారో ఆ భక్తులు ముఖ్యంగా దీనిని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ నాయుడు గారు స్వామి కళ్యాణం టికెట్స్ ఏ టైమ్ లో ఇస్తారు చెప్పగలరు మేడం అని అడుగుతున్నారు నేరుగా వచ్చి సేవలో పాల్గొనే ఆర్జిత కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ని టిడి వారు సెప్టెంబర్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి అక్టోబర్ నెలకు సంబంధించిన ఈ కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ని ఈ జూలై ఇరవై తేదీ పైన ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు ఆ రిలీజ్ కు సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు ఈ లోపే అంటే ఈ జూలై లో కావచ్చు లేదా లో కావచ్చు సెప్టెంబర్ లో కావచ్చు ఈ సెప్టెంబర్ నెల లోపు మీరు ఈ కళ్యాణోత్సవం సేవలో పాల్గొనాలి అంటే మీరు నేరుగా తిరుమలకి చేరుకుంటే తిరుమలలో ఆఫ్లైన్ లక్కిడిప్ లో ఈ కళ్యాణోత్సవం సేవా టికెట్స్ అయితే లో ఉంటాయి తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ డిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ అయితే ఉన్నాయండి ఆ కౌంటర్స్ వద్ద ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపల మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి బయోమెట్రిక్ పద్ధతిలో కళ్యాణోత్సవం సేవకి ఆఫ్ లైన్ లెక్కిడిపు లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల మధ్యలో లైన్ లెక్కిడిపి యొక్క రిజల్ట్ అనేది టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు మీరు ఆ రోజు ఆఫ్లైన్ లెక్కిడిప్ లో కన్నా సెలెక్ట్ అయితే సేమ్ అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి రాత్రి ఎనిమిది గంటల లోపల చేరుకొని ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి ఆ సేవాటికెట్ ని తీసుకొని మీరు ఆ నెక్స్ట్ డే స్వామివారి కళ్యాణోత్సవం సేవలో పాల్గొనవచ్చండి తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిపు రిజిస్ట్రేషన్ కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ ఒకసారి చూడగలరు అలాగే నెక్స్ట్ వాసు గారు మేడం గారు మీరు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు మేడం గారు నేను రూమ్ బుక్ చేశాను స్లాట్ టైం ట్వెల్వ్ పిఎం టు సిక్స్ పిఎం స్లాట్ టైం కంటే ముందుగా స్కాన్ చేస్తారా రూమ్ ముందుగా ఇస్తారా ఎక్స్ప్లెయిన్ చేయగలరో అని అడుగుతున్నారు మీరు అకామిడేషన్ బుక్ చేసుకో స్లాట్ టైం కంటే ముందు మీ అకామిడేషన్ రిసిప్ట్ ని ఏఆర్పీ కౌంటర్ దగ్గర స్కాన్ చేయించుకోరండి అలాగే మీ స్లాట్ టైం కంటే ముందుగా మీకు రూమ్ కూడా అలాట్ చేయరు మీరు ఏ స్లాట్ టైమ్ లో అయితే రూమ్ ని బుక్ చేసుకున్నారో ఎగ్జాక్ట్ గా ఆ స్లాట్ టైం లోపల మాత్రమే మీ అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేయించుకోవాలి మీరు బుక్ చేసుకున్న అకామిడేషన్ స్లాట్ టైం అనేది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల స్లాట్ అనేది మీరు బుక్ చేసుకున్నారు అంటే మీరు మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపల మీరు ఎప్పుడైనా కూడా మీ అకామిడేషన్ రిసిప్ట్ ని కౌంటర్ దగ్గర స్కాన్ చేయించుకుంటే మీకు రూమ్ అనేది అలాట్ చేస్తారు అంతే కానీ మీ స్లాట్ టైం కంటే మీరు ముందు తిరుమలకి చేరుకున్న మీ అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేయరు అండ్ మీకు రూమ్ కూడా అలాట్ చేయరండి అలాగే మీ స్లాట్ టైం దాటిన ఒక్క సెకండ్ లేట్ గా వచ్చినా కూడా మీకు రూమ్ అనేది అలాట్ చేయరు ఆటోమేటిక్ గా మీ రూమ్ అనేది క్యాన్సిల్ అయిపోతుందండి ఎందుకంటే టోటల్ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మీ స్లాట్ టైం దాటిన ఒక్క సెకండ్ లేట్ అయినా కూడా మీ రూమ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మీరు ఏ స్లాట్ టైం కి అయితే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో ఎగ్జాక్ట్ గా ఆ స్లాట్ టైం కి తిరుమలకి చేరుకొని ఆ స్లాట్ టైం లోపే మీ అకామిడేషన్ రిసిప్ట్ ని ఏఆర్పీ కౌంటర్ దగ్గర స్కాన్ చేయించుకున్నారు అంటే మీకు రూమ్ అనేది అలాట్ చేస్తారండి అలాగే నెక్స్ట్ సురేష్ కుమార్ గారు మేడం వెయ్యి రూపాయల రూమ్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాక అలిపిరి చెక్ పాయింట్ దగ్గర స్కాన్ చేస్తే కొండ మీదకు వెళ్లే లోపు రూమ్ అలాట్ అవుతుందా అని అడుగుతున్నారు ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకున్న భక్తులకి అలిపిరి చెక్ పాయింట్ వద్ద అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేసే కౌంటర్స్ అయితే లేవండి ప్రజెంట్ ఆ కౌంటర్స్ ని క్లోజ్ చేశారు దాదాపుగా వన్ ఇయర్ నుంచి ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకున్న భక్తులకి ఆ అకామిడేషన్ స్కానింగ్ కౌంటర్స్ తిరుమలలోని సి ఆఫీస్ కి ఆపోజిట్ లో ఏఆర్పి కౌంటర్ వద్ద అయితే ఉందండి మీరు ఏ టైమ్ స్లాట్ అయితే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో ఆ టైమ్ స్లాట్ ప్రకారం మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న ఏఆర్పీ కౌంటర్ దగ్గర మీ టైమ్ స్లాట్ ప్రకారం మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేయించుకోవాలి అలా స్కాన్ చేయించుకున్న ఫైవ్ టు టెన్ మినిట్స్ లోనే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి రూమ్ ఏ గెస్ట్ హౌస్ లో అలాట్ చేశారు అండ్ ఆ గెస్ట్ హౌస్ లో ఎన్నో నెంబర్ రూమ్ అనేది మెసేజ్ వస్తుంది అలా మెసేజ్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ గా గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లి మీ అకామిడేషన్ రిసిప్ట్ లో ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో వాళ్ళ యొక్క ఫోటో క్యాప్చర్ చేసుకుని మీరు రూమ్ లోకి అయితే చెక్ ఇన్ అవ్వచ్చండి తిరుమలలో ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేసుకునే ఏఆర్పీ కౌంటర్ ఎక్కడ ఉంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు అలాగే నెక్స్ట్ యశోదా గారు మేడం శ్రీవారి సేవ ఎలా బుక్ చేయాలి ఈ యాప్ లో అవుతుందా అని అడుగుతున్నారు శ్రీవారి సేవని సేవ దేవస్థానం మొబైల్ యాప్ లో బుక్ కాదండి శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అంటే బ్రౌజర్ ని ఓపెన్ చేసుకొని బ్రౌజర్ లో శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేసుకొని ఆ వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి సేవకి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి ఈ శ్రీవారి సేవకి ఈ వెబ్సైట్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఆ వీడియో కూడా ఒకసారి చూడగలరు అలాగే నెక్స్ట్ శ్రీనివాస్ గారు తిరుమలలో వైభవోత్సవ మండపం లొకేషన్ ఎక్కడ ఉంది చెప్పండి అని అడుగుతున్నారు తిరుమల కొండపై వైభవోత్సవ మండపం శ్రీవారి కి వాకబుల్ డిస్టెన్స్ లోనే అంటే కొంచెం దగ్గరలోనే ఉంటుందండి మీకు ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే మీరు తిరుమలలో రామ్ బగిచ్చా బస్టాండ్ వద్ద బస్ దిగిన లేదా వెహికల్ దిగిన తర్వాత రామ్ బగిచ్చా బస్టాండ్ కి స్ట్రైట్ ఆపోజిట్ లో ఒక రూట్ అనేది కనిపిస్తుంది అంటే రామ్ బగిచ్చా గెస్ట్ హౌస్ లకు వెళ్లే రూట్ అనేది కనిపిస్తుందండి ఆ గెస్ట్ హౌస్ లు వెళ్లే రూట్ లో మీరు స్ట్రైట్ గా అలాగే ముందుకు వెళ్లారు అంటే చివర్ లో మీకు వైభవోత్సవ మండపం అనేది కనిపిస్తుంది మీరు చాలా ఈజీగా వైభవోత్సవ మండపం వద్దకి చేరుకోవచ్చండి దగ్గరలోనే ఉంటుంది ఇకపోతే దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జూలై మూడవ తారీఖు సోమవారం రోజున అరవై ఆరు వేల డెబ్బై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై తొమ్మిది వేల నూట తొంభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొంతవరకు పెరిగిందండి ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట సర్వదర్శనం క్యూ లైన్ లో ఏటిజీహెచ్ వరకు కూడా అయితే భక్తులు వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉందండి ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ టోకెన్స్ టోకన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన వచ్చిన భక్తులు దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇంకా ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి కూడా దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఈ దర్శనం టికెట్స్ కలిగిన భక్తుల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనాలకు అనుమతి ారండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా చేస్తాను ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే వీలైనంత వరకు మనకి టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అంటే నేను కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్నవాళ్ళు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవరో ఒకరు మీ సందేహాలకు ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియచేస్తారు అలా కూడా మీ డౌట్స్ క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్